Hi friends, welcome to Amma Natural Vlogs. Nenu mee Usha. Ee roju man channel lo nuvvula chutney ela prepare chesukochu chuddamandi. 30 years pai padda aada vallu alage mature aina aada pillalu compulsory nuvvulni prathi roju teeskovali. Aithe ee nuvvulni eppudu okela kaakunda koncham different ga ee nuvvulto manam chutney ni prepare chesukochandi. ఈ నువ్వుల చట్నీ మనకి దోశల్లోకి గారెల్లోకి అలాగే ఇడ్లీల్లోకి చాలా బాగుంటుందండి చాలా సింపుల్ గా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు అయితే ప్రిపరేషన్ ని స్టార్ట్ చేద్దాం అంతకన్నా ముందుగా మన ఛానల్ ని ఫస్ట్ టైం గనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి పాన్ హీట్ అయిన తర్వాత మనం దీనిలోకి ఆయిల్ ని వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ నువ్వుల్ని తీసుకున్నానండి ఒక కప్పు వరకు నువ్వుల్ని తీసుకొని ఇలా సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వీటిని సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక 10 నిమిషాల తర్వాత మనం దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10 ఎండు మిరపకాయల్ని ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలండి వీటన్నిటిని వేసిన తర్వాత మళ్ళీ మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కాసేపు చల్లారనిద్దాం పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని దీనిలోకి రుచికి సరిపడినంత salt ని ఒక టేబుల్ స్పూన్ పౌడర్ చేసుకున్న బెల్లాన్ని కూడా తీసుకోవాలండి తర్వాత నేను ఇక్కడ చింతపండు రసాన్ని తీసుకున్నాను చిక్కగా ఉన్న ఇలాగా 3 టేబుల్ స్పూన్స్ చింతపండు రసాన్ని తీసుకోవాలి తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్సీ పట్టండి ముందుగానే వాటర్ ని యాడ్ చేయకూడదండి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం దీనిలోనే ఒకసారి salt ని చెక్ చేసుకుందాం నాకు కొద్దిగా salt తక్కువైందండి అందుకే మరికొద్దిగా salt ని యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ కి తగినట్లుగా salt ని అలాగే స్వీట్నెస్ ని పులుపుని కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకున్నారంటే ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నువ్వులు అంటేనే చాలా కమ్మగా ఉంటాయి కదా అలాగే మన చట్నీ కూడా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో గనుక నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఓ షేర్ ఓ కామెంట్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్